రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉద్యోగ సాధన దిశగా ఏర్పాటు చేసిన కేటీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ కు మండలంలోని నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులు అందరూ వినియోగించుకోవాలని ఉద్యోగ సాధనే మా పట్టుదలగా ఉన్నామని పలువురు విద్యార్థులు తెలిపారు. కోచింగ్ వల్ల నాకు నాలెడ్జ్ వస్తుంది, తెలియని సబ్జెక్టులు కూడా తెలుస్తుంది. నేను ఈ కోచింగ్ తీసుకోవడం ఫస్ట్ టైం. ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్లకుండా నాకు ఇబ్బందిగా ఉందని నేను ఇక్కడ రావడం జరిగింది. బాగా ఫుడ్ కానీ ఇంకా చాలా వేరే ఫ్యాకల్టీస్ చాలా బాగుంది. ఇక్కడ ఉన్న శరత్రావు వారికి కానీ పోలీస్ వారికి కూడా చాలా కృతజ్ఞతలు. కానీ నాకు డిగ్రీ వెళ్ళిన వల్ల కాన్స్టేబుల్ ట్రై చేస్తున్నాను. నేను ఖచ్చితంగా కాన్స్టేబుల్ కొట్టాలని కోరుకుంటున్నాను. నిర్వహించబడుతున్న కేటీఆర్ కోచింగ్ సెంటర్ అనేది మన ముస్తాబాద్ ఎంపీపీ అయిన జనగామ శరత్రావు గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో నడపబడుతున్న ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ అనేది చాలామంది నిరుపేద ఉద్యోగార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వారికి డబ్బులు లేక చాలామంది హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు పోయి అక్కడ రూమ్ రెంట్లని ఇన్స్టిట్యూట్ ఫీజులని కట్టలే సిచ్యువేషన్లో ఉన్న వారికి ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ అనేది చాలామందికి ఉపయోగకరంగా ఉంది. అలాగే మన మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన శరత్న గారి ఆధ్వర్యంలో. అలాగే మన డైలీ గ్రౌండ్ అయిన మన పోలీస్ వారి ఆధ్వర్యంలో డైలీ ఉదయం 6 గంటలకు ఇక్కడ మనకు గ్రౌండ్ కోచింగ్ అనేది కూడా ఇవ్వబడుతుంది. అది ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ సదవకాశాన్ని మన ప్రతి ఒక్క నిరుద్యోగ యువత అనేది ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు మనకు ఈ రిలీజ్ అయిన నోటిఫికేషన్లో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు సాధించగలరని కోరుకుంటున్నాను. మీ పట్టుదల ఏంటి అసలు? నేను గత 2018 సంవత్సరం కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో అటెంప్ట్ చేయడం జరిగింది. అప్పుడు నాకు 3 మార్క్స్ తోటి నాది జాబ్ మిస్ అవ్వడం జరిగింది. ఎస్ఐ మిస్ అవ్వడం జరిగింది అది గత నోటిఫికేషన్లో. నేను ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ అనేది ఉపయోగించుకొని ఈసారి ఎలా అయినా చేసి ఎస్ఐ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో నేను ఫ్రీ కోచింగ్ సెంటర్కు రావడం జరుగుతుంది. డైలీ ఉదయం పొద్దున్నే 6 గంటలకు నేను గ్రౌండ్ కూడా రావడం జరుగుతుంది. అలాగే డైలీ ప్రతి క్లాసు కూడా నేను అటెండ్ కావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ముస్తాబాద్ ఎంపీపీ గారు జనగామ శరత్రావు గారికి మా నిరుద్యోగ నిరుపేద యువత తరఫున మా అందరికీ వారికి కృతజ్ఞత తెలుస్తుంది. అలాగే ముస్తాబాద్ మండల పోలీస్ శాఖ వారు కూడా వాళ్ళు చాలా వాళ్ళ డ్యూటీలు కూడా వదిలేసుకొని మా డైలీ మార్నింగ్ 6 గంటలకు మా కోసం గ్రౌండ్లో వాళ్ళు కూడా మాకు గ్రౌండ్లో ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా ఇక్కడ ఉన్న మన కానిస్టేబుల్ బాలసీనన్న కూడా మాకు ఎంతో సపోర్టివ్నెస్గా ఉండి వారు కూడా వారి యొక్క సేవల్ని మాకు అందించడం అనేది చాలా మోటివేట్ అనేది కలుగజేస్తుంది. ప్రతి ఒక్క నిరుపేద యువత ఇలాగే ఈ వీటి కోసం కోచింగ్ కోసం బయటకు వెళ్ళాలంటే మాకు ఆర్థిక పరిస్థితులు సిచ్యువేషన్స్ అసలు కోఆపరేట్ చేయలేదు. అట్లాంటి టైంలో ఇట్లా ఊళ్ళోనే మంచి కోచింగ్ సెంటర్ని ఫ్రీగా పెట్టడం, దాంట్లో ఫ్రీ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం మాకు చాలా యూజ్ అయింది. సబ్జెక్ట్స్ కూడా ఈ సబ్జెక్ట్ అని కాకుండా ఆల్ సబ్జెక్ట్స్ వేరే వేరే ప్లేసెస్ నుండి సార్ వాళ్ళని రప్పించి ఇక్కడ క్లాసెస్ చెప్తున్నారు. మాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మాకు ఇన్కమ్ పరంగా అయినా కూడా బుక్స్ విషయంలో మెటీరియల్స్ వాళ్ళు మాకు చాలా యూజ్ అవుతుంది. దీనివల్ల అంటే ఏమన్నారు, అందరు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఎంతో యూజ్ అవుతున్నారు. మేము సిటీకి వెళ్ళి చదువుకోవడానికి చాలా ఆర్థికంగా లోబడి ఉన్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళు కోచింగ్ ఇవ్వడం మాకు ఎంతో యూస్ఫుల్గా ఉంది. మీరు మాకు ఉచితంగా మెటీరియల్స్ కూడా అందజేస్తామని చెప్పారు. మీ శరత్రావు గారు అయితే మాకు ఎంతో యూజ్ అవుతున్నారు. మాకు ఫుడ్ విషయంలో అయినా బుక్స్ విషయంలో అయినా దేంట్లో అయినా కానీ మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడే ఉండి మంచిగా చదువుకుంటున్నాం మేము. అక్కడికి వెళ్ళి డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి మేము అంతకుముందుకైనా సార్ వారిని అడిగాము. దాంతో మాకు ఎస్ఐసార్ కూడా గ్రౌండ్ కోచింగ్ ఇస్తున్నారు. మాకు ఫిలిమ్స్కైనా ఈవెంట్స్కైనా మెయిన్స్కైనా బాగా యూజ్ అయ్యేటట్టు మళ్ళీ మాకు వచ్చే సార్ వాళ్ళు అయినా అని చాలా బాగా చెప్తున్నారు. అందరూ అర్థమయ్యే రీతిలోనే చెప్తున్నారు. మాకు ఏదైనా అర్థం కాకపోయినా కానీ మళ్ళీ మళ్ళీ అడిగినా కానీ చెప్తున్నారు. అన్ని ఎన్నో తెలియని విషయాలు, మరి మాకు తెలిసిన విషయాలలో కూడా ఇంకా ఎంత చదివాలి మేము, ఎంత డెప్త్ వెళ్తే మాకు ఎగ్జామ్ మంచిగా క్వాలిఫై కావడానికి యూజ్గా ఉంటాయి అన్ని విషయాలు చెప్తున్నారు. ఏం కావాలనుకుంటున్నావమ్మా? నా ఆశయం ఎస్ఐ దాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద ఉన్న లూజ్ వైర్ సమస్యను శాశ్వత పరిష్కారం చేస్తున్నామని సెస్ డైరెక్టర్ కొమ్మూరు బాలయ్య తెలిపారు. కొన్ని ప్రతిపక్ష నాయకులు అంటా ఉంటారు,
ఇది ఇవాళ ఏం చేస్తున్నారు, రైతులకు ఏం చేస్తున్నారు, ఈ తెలంగాణలో ఏం చేస్తున్నారు, దీనికి అందరికీ చెంప చేతిలో ఇవాళ 24 గంటల కరెంటు. ముఖ్యంగా చెప్పాలంటే మానవ మనుగడలో అదొక భాగం. కరెంటు ఒక నిమిషం పోతేనే ఎంతో ఇబ్బంది పడే సందర్భాలు ఇవాళ ఉన్నాయి. ఇవాళ ఒకప్పుడు కరెంటు పోతే రాత్రి దాకా రాబోవు, ఇవాళ కరెంటు ఎప్పుడు పోతుంది అనే స్థాయిలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద స్థాయి కరెంటుని తీసుకొచ్చి ఇవాళ రైతులకు 24 అవర్స్ కరెంట్ ఇచ్చుకుంటూ, మరి ఆ కొన్ని రోజులన్న తర్వాత ఇంతకుముందు ప్రభుత్వాలలో ఎప్పుడో రాత్రి దొంగ కరెంట్ వస్తే రైతు రాత్రిలు పోయి అసలు ఇంటికి వచ్చేదా కూడా నమ్మకలేనటువంటి పరిస్థితి. అలా రైతుకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో పట్టపగలు కరెంట్ ఇచ్చుకుంటూ, పట్టపగలే రైతు వ్యవసాయం చేసుకున్నట్టయితే రాత్రి ఆ భూముల దగ్గరికి పోకుండానే ఇలా పట్టపగలే వెలుగు ప్రాంతంలో రైతు వ్యవసాయం చేసుకొని బాగుండాలనే ఉద్దేశంతో చక్కటి కార్యక్రమాలు చేస్తారు. మరి దానికి తోడుగా మా మంత్రి గారు కూడా ఇవాళ ఈ సిరిసిల్లను ఎంతో అభివృద్ధి పథంలో నడిపించి, మరి ఇవాళ ముందు మన రాష్ట్రంలోనే మన సిరిసిల్ల అంటే ఒక ధైర్యం సాహసం, నాది సిరిసిల్ల అని చెప్పుకునేదానికి దానికి ముఖ్యంగా ఎవరంటే కేటీఆర్. కేటీఆర్ ఒక బలంతో ఇవాళ ఏడ చెప్పిన కదా, మాది సిరిసిల్ల అని చెప్పేంత గర్వంగా మన కేటీఆర్ గారు మన సిరిసిల్ల ప్రాంతాన్ని కూడా ఎంతో అభివృద్ధి పథాలు నడుపుతారు. మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు సహకారంతో, మా ప్రజామంత్రి సహకారంతో ఈ సెస్సు విషయంలో విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మా వాళ్ళ సహకారంతో తీసుకొని నేను కొంతవరకన్నా పూర్తి చేస్తానని సందర్భంగా మాట్లాడుతూ, మరి ఈరోజు ఇంత మంచి చక్కటి కార్యక్రమంలో మా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చుక్కరాములు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమావేశం నిర్వహించారు. కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా బీజేపీ మంత్రులు నాయకులు చాలా గొప్పగా ఈ దేశాన్ని అభివృద్ధి చేసినట్టుగా చెప్తున్నారు, మనందరం గమనిస్తున్నాం. కానీ వాస్తవం దాన్ని భిన్నంగా ఉంది. మన దేశం 2 రకాల దేశంగా మారిపోయింది. ఒకటేమో సంపన్నులు ఆదాయాలు పెంచుకునేటువంటి ఒక భారతదేశం, అట్టడుగునున్నటువంటి పేదలు, కార్మికులు, దళితులు, సామాజిక తరగతులు వాళ్ళు నిత్య దరిద్రంలోకి పోయేటువంటి ఇంకొక తరహా దేశంగా కనబడతా ఉంది. అంటే రెండు ముఖాలుగా వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థ మారిపోయినటువంటి కాలంలో స్పష్టంగా చూస్తున్నాం. నరేంద్ర మోడీ 8 సంవత్సరాల పరిపాలనలో ఆదాని కంపెనీ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. 2014లో నరేంద్ర మోడీ ఢిల్లీలో అధికారం చేపట్టిన నాటికి ఒక సాధారణ అయిన కార్పొరేట్ కంపెనీ ఈరోజు అంబానీగా నిలిచిపోయి ఒక ప్రపంచవ్యాప్తమైనటువంటి కార్పొరేట్ సంస్థగా ఎదిగింది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతోటి, కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతుతోటి, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడం ద్వారానే అట్లాంటి పెరుగుదల కార్పొరేట్ రంగంలో వచ్చింది అనేటువంటిది మనందరం కూడా గమనిస్తున్నాం. ఇవాళ బొగ్గు గనులు మొదలుకొని అన్ని రకాల ఖనిజాలు, అట్లాగే ఓడరేవులు, తర్వాత అవకాశ్రమాలు, విమాన సర్వీసులు, అన్ని రకాల ఆస్తులన్నింటినీ కూడా తనఖా పెట్టి దాని అంతటినీ కూడా కార్పొరేట్లకు అప్పచెప్పేటువంటి ఒక చర్య ఈ దేశంలో వేగంగా అమలు జరుగుతూ ఉంది. మరి మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మిశ్రమ ఆర్థిక విధానాల పేరుతోటి ఒకవైపు ప్రభుత్వ రంగం ఉంటుంది, రెండవ వైపు ప్రైవేట్ రంగం పెరగాలి అనేటువంటి ఆనాడు ఉన్నటువంటి పాలకుల యొక్క నిర్ణయం మేరకు మన దేశంలో భారీ పరిశ్రమలు వచ్చినాయి. రైల్వే రంగం కేంద్ర ప్రభుత్వంలోనే వచ్చింది, ప్రభుత్వ రంగ సంస్థగా. అట్లాగే టెలికమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం సాధారణమైనటువంటి ప్రజల స్థాయికి కూడా ఈరోజు సెల్ ఫోన్ లాంటి నెట్వర్క్ తీసుకురాగలిగామంటే దానికి బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థ యొక్క సహాయము, దాని యొక్క ప్రోద్బలమే తప్ప ఈరోజు ఉన్నటువంటి ఇతర నెట్వర్క్లు కావనేది మనందరికీ తెలుసు. అట్లాగే ఇవాళ ఎల్ఐసి సంస్థ ఉంది, కేంద్ర ప్రభుత్వం నెహ్రూ గవర్నమెంట్ ప్రారంభించినటువంటి సంస్థ. ఇది వ్యాపారంలో దినదినాభివృద్ధి చెంది ఇవాళ ఎవరైతే పాలసీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక రకమైనటువంటి భరోసా కల్పిస్తాం. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వల్ల మా సొమ్ముకు గ్యారంటీ ఉంటుంది. సిద్దిపేట జిల్లా స్థాయి అధిక శిక్షణ తరగతులు సిద్దిపేట
మనుమూలల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కూడా కుమ్రవెల్లి మండల కేంద్రంలో నిన్న ఈరోజు క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసులు జయప్రదం అయినాయి. ఈ క్లాసులలో బోధించడానికి వచ్చినటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు కాంగ్రెడ్ చుట్టా రాహుల్ గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కమ్యూనిస్టు పార్టీ చేసినటువంటి పోరాటం అది కూడా చెప్పడం అనేటువంటిది రాష్ట్ర నిర్వహణలో చేయడం అనేటువంటి జరిగింది. పార్టీ ముందు రైతుల రాజ్యం కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుందని బీర్లా ఆయలయ్య అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలంలోని సుద్దాల, బ్రాహ్మణపల్లి, రామాలం మరియు గుండాల గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ రైతు డిక్లరేషన్ వివరాలను ప్రజలకు వివరించారు. ఒరే కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ మిర్చి కానీ ఏ పంట అయినా ప్రభుత్వ ధర కంటే కూడా 500 రూపాయలు మద్దతు ఇచ్చి కొన్ని విధంగా కూడా మొన్న రైతు డిక్లరేషన్ చేసిండు. అదే కాకుండా జాతీయ ఉపాధి పథకం మనం కూలిపని కోసం కదా, ఆ కూలిపని కూడా మన వ్యవసాయానికి అంతరం చేసిండు. మనం భూమి దున్నినా నాటేసినా కలుపు తీసినా వరి కోసినా ఆ ప్రభుత్వమే పైసలు ఇస్తున్నట్టుగా ఆ జాతీయ ఉపాధి పథకం ద్వారా ఇవన్నిటికీ అనుసంధానం చేసిండు వ్యవసాయదారులకు. మళ్ళీ ఇంకొకటి చాలా మంది కూడా మన ఎస్పీ గానీ ఎస్పీ గానీ కొంతమంది పీఎలకు ఎక్కడ భూములు లేనన్నారు. కరువు పనికి ఎవరైతే ఈ పీఎలు పోతారో కరువు పనుల పేరు నమోదు సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకి ఇయ్యాలని చెప్తున్నాడు. ఎందుకంటే కేసీఆర్ మాయమాటలతోటి ఓట్ల కోసమే ఇలా రైతు మందం పెట్టిండు. మరి రైతులకు రైతు మందం పెట్టినప్పుడు మరి 1 ఎకరాలకు 2 ఎకరాలకు ఎందుకు ఇస్తున్నాడు? ఓట్ల కోసమే రైతు మందు ఇస్తున్నాడు. ఈసారి రైతు మందు మనం ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చేటట్టుగా రాహుల్ గాంధీ తీర్మానం చేశారు. అదే కాకుండా కౌలు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా రైతు మందు వచ్చే విధంగా చేస్తున్నారు. ఇవన్నీ పథకాలు రాహుల్ గాంధీ గారు పెట్టారు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు రైతు కూలీలకు భూమి లేని వాళ్ళకు కూడా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే లబ్ధతో చెప్పడానికి వస్తున్నాం. ఎలక్షన్ల కోసం కాదు, ఓట్ల కోసం కాదు. కేసీఆర్ మనకు అన్ని మాయమాటలు చెప్పిండు. తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే మన బతుకులు మారుతాయి, మన నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. అప్పుడు ఇంద్రా మహిళలు ఇచ్చినాం, మీ అందరూ తెలుసు. మన ఎస్సీ కానీ వేస్తున్నా గతంలో ఇంద్రాగాంధీ కట్టే కాలు తప్ప ఈయన ఒక్క ఇళ్ళలో కేసీఆర్ ఇచ్చిందా? కాంగ్రెస్ ఇచ్చేది 70 ఇళ్ళు, నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు. మరి నష్టపోవడం నేను పెద్ద మనుషులు అడుగుతున్నా, అమ్మని అడుగుతున్నా. ఈయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తప్ప కేసీఆర్ వచ్చినాక ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టిందో మీకు చెప్పాలి. కట్టిందా డబుల్ బెడ్రూమ్లు? అక్కడ ఒక్కటే నష్టకాయం ఉంది, నష్టం ఎక్కిపోయి 4 ఏళ్ళట డిసిషన్ రాలే. మరి 4 ఏళ్ళ తర్వాత మొత్తం చనిపోతున్న డిసిషన్ ఇయ్యాలి కదా. ఎప్పుడు ఇస్తాడు? ఈ 4 ఏళ్ళన్నీ ఆపి ఎలక్షన్ ఇంకా నెల 2 నెలలు మళ్ళీ పింఛన్ ఇస్తాడు. అప్పుడు నా పెద్ద మళ్ళీ పెద్ద ఏం చేయాలి? అయ్యో నా పెద్ద కూడా పింఛన్ ఇచ్చిందని మళ్ళీ ఓటేయాలి. అంటే కేసీఆర్ ని అట్లా ప్లాన్ ఉంది. మరి 4 ఏళ్ళు ప్రెసిడెంట్ రాశాడంట కదా. ఇప్పుడు గ్రామాలలో కూడా 4 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా కొత్త పెంచే లేరు. భక్త లక్ష్మణులు కానీ ఏదైతే 65 సంవత్సరం నిండి వాళ్ళు కానీ 4 సంవత్సరాలు లేరు. ముఖ్యంగా నేను అందరూ చెప్తున్నా, ప్రతి గ్రామ సంఘము ప్రతి కార్యకర్తలు మీరు ఒకరు ప్రతి గ్రామము చెప్పాలి. ఏదైతే పింఛన్లు గెలుపుకున్నారో, ఏదైతే రేషన్ కార్డు కావాలన్నారో వాళ్లకు కేసీఆర్ ఈసారి కూడా మోసం చేస్తారు. ఎలక్షన్ ఇంకా నెల 2 నెలలుగా అందరికి పింఛన్లు ఇస్తారు, ఒక్క రేషన్ కార్డు ఇస్తారు. మరి ఈ 4 ఏళ్ళు నెల సంవత్సరానికి 12 నెలలు, ఓ 2 నెలలు సంవత్సరానికి వాళ్ళకి 20,000 లేవు. ఈ 4 ఏళ్ళలో ఒక్కొక్క కుటుంబానికి ఒక పెన్షన్ అర్హత కలిగిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఈ లాస్ట్ మంత్ లో పెద్ద మా పెద్ద కొడుకు మళ్ళీ తెచ్చి చెప్తారు. మనం అందరూ చెప్పాలి, ప్రతి కుటుంబానికి వెళ్ళాలి. వాడు పెన్షన్ ఇచ్చేవాడైతే ఎప్పుడైతే పెద్దమని చనిపోయిందో ఆ పెద్ద మనకు 10,000 పెన్షన్ ఇవ్వాలి. ఎప్పుడైతే 65 సంవత్సరాలు నిండిందో ఆ పెద్ద మనిషి ఆ పెన్షన్ ఇవ్వాలి. ఆయన కట్టు వాళ్ళకు 4 సంవత్సరాలు చేయించాలి వస్తారు. కేసీఆర్ మళ్ళీ మనం మోసం చేస్తారు.
చేసిన దానిలో ఉచిత హామీలు ఎన్నో ఇస్తాడు కాబట్టి దయచేసి